రాష్ట్రంలో మార్చి 31 తేదీ లోపు ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. దళిత బంధు పథకంపై ఆయన సంగారెడ్డి ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా రెండు లైన్లు చెప్తాను. తర్వాత నా పొలిటికల్ ప్రెస్ మీట్ ఒకటి ఉంది. అది కూడా రెండు భాగాలుగా ఉంటుంది. ఆ రెండు భాగాలు కూడా మీరు దయచేసి ప్రముఖంగా రాష్ట్రానికి వచ్చేటట్టుగా చూడాల్సిందిగా విజ్ఞప్తి. ఈరోజు సంగారెడ్డిలో దళిత బంధుకు సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మార్చి 31వ తేదీ లోపు 100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. మరి మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందికి నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు ఏ గ్రామం తీసుకోవాలనేది ముందు వారు నిర్ణయించాలి. ఒకటి రెండు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఒకటి కానీ రెండు గ్రామాలు కానీ ఒక్కో నియోజకవర్గంలో సెలెక్ట్ చేసి ఇచ్చినట్టయితే జిల్లా అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని, మార్చి 3వ మొదటి వారం కల్లా యూనిట్ల గ్రౌండింగ్ జరగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఫిబ్రవరి మొదటి వారంలో లోగా నిర్ణయించిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, లబ్ధిదారుల యొక్క అభిరుచి మేరకు యూనిట్ల నిర్ణయం జరగాలి. మార్చి మొదటి వారంలోగా ఆ యూనిట్లన్నీ కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ జిల్లా అధికారులకు దశా నిర్దేశం చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కూడా ఇందులో క్రియాశీలకంగా పాల్గొని వెనువెంటనే గ్రామాల ఎంపిక, లబ్ధిదారుల ఎంపికలో కూడా క్రియాశీలకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. సరే, కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెచ్చిందని, ఓట్లు అయిపోయినాక దళిత బంధు రాదని రకరకాల రాజకీయ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. ఇప్పుడు వాళ్ళే సమాధానం చెప్పాలి. మరిగా ఇవాళ ఏమేమి సంగారెడ్డిలో ఏమి ఎలక్షన్స్ లేవు కదా, రాష్ట్రంలో ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా. ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబడతారు. ఇవాళ అందుకే ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడు ఉన్నది మనకు 2 నెలల సమయం మాత్రమే ఉంది. కనుక ఈ 2 నెలల సమయంలో ప్రయోగాత్మకంగా 1-2 గ్రామాల్లో చేసుకుంటే వచ్చే బడ్జెట్లో పెద్ద ఎత్తున దళిత బంధుకు నిధులు కేటాయించి విస్తృతంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భారతీనగర్ లో జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. अस्सलाम वालेकुम नाज़रीन, आप तमाम का 90S न्यूज़ में इस्तकबाल है. बढ़ते हुए कोरोना और ओमाइक्रॉन केसेस के मद्देनजर तेलंगाना रियासत के वजीर सेहत टी हरीश राव ने घर घर सर्वे करने का और अलामत रखने वालों को होम आइसोलेशन किट्स तकसीम करने का फैसला किया था और इस तकसीम के अमल को बरोज जुमे से ही शुरू कर दिया गया. सारे तेलंगाना भर में महकमे सेहत का अमला घर घर सर्वे करते हुए मरीजों में होम आइसोलेशन किट्स भी फराहम कर रहे हैं. इसी सर्वे की निगरानी में टी हरीश राव ने भी हेल्थ वर्कर्स के साथ घर घर जाकर अवाम से खुसूसी मुलाकात करते हुए तमाम लोगों से अपील की कि कोरोना और ओमिक्रॉन से डरने या घबराने की जरूरत नहीं. अगर अलामत जाहिर हो भी जाए तो होम आइसोलेशन किट्स का इस्तेमाल करें और अपने करीबी हेल्थ वर्कर्स को इनकी सेहत की हालत से वक्तन फौक्तन आगाह कराएं. इस सर्वे के दरमियान तेलंगाना में 1 लाख से ज्यादा लोग कोविड-19 जैसी अलामत रखते हुए पाए गए. आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात टी हरीश राव की जबानी.
पेश है 90S न्यूज के लिए यह खसूसी रिपोर्ट। అన్న సార్ సార్ కొద్దిగా అటు సైడ్ వెళ్ళండి అన్న మీరు కొద్దిగా రెండు డోసులు వ్యాక్సిన్ అయినాయా అందరికి అందరికి రెండు 60 ఏళ్ళు దాటినవా 50 వ్యాక్సిన్ వేసుకున్నావా ఎన్ని రెండు అంటే ఇంత అందరు వేసుకున్నారా రెండు వ్యాక్సిన్ జ్వరం ఇంత వస్తుంది ఎవరికన్నా జ్వరాలు ఈ మధ్యన ఈ వారంలో జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు ఆయాసము ముక్కు దీనికి ఏం లేదు కదా చేసే విజ్ఞప్తి మీరెవరు గాబరా పడాల్సిన అవసరం లేదు లేదా మీరు సొంతగా మెడికల్ షాప్లకు వెళ్ళి గోళీలు తెచ్చి వేసుకొని అనవసరంగా ఇబ్బందులు పడద్దు మీకు దగ్గు గాని జ్వరం గాని జలుబు గాని ఆయాసం గాని ఒళ్ళు నొప్పులు గాని ఉంటే వెంటనే మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలుపండి ప్రభుత్వమే మీకు ఉచితంగా హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తుంది దాన్ని మీరు వాడుకున్నట్లయితే 5 రోజుల్లో నయమైపోతారు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనవసరంగా పేదవారు మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి మీ డబ్బు వృధా చేసుకోవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం కొంతమంది వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా చెప్పకుండా దాచుకుంటున్నారు స్వంతంగా మెడికల్ షాపులకు వెళ్ళి మందులు తెచ్చుకొని వేసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు చెప్పడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది మీ కుటుంబాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది ప్రభుత్వంతో మీరు సహకరించిన వాళ్ళు అవుతారు మీరు నిర్భయంగా నిర్మోహమాటంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నా దయచేసి చెప్పండి ప్రభుత్వం ఇచ్చే మందులు మీరు వాడండి తప్పకుండా మిమ్మల్ని మేము కాపాడుకుంటాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మనం 56,000 పడకలు కరోనా కోసం తయారు చేసినాం ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాం అన్ని రకాల మందులు కూడా తయారు చేసుకున్నాం ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు మీరు మాకు చెప్పండి ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన జ్వరం సర్వే జరుగుతూ ఉంది ఈ రోజు మీరు చూస్తే ఇప్పటికే 29 లక్షల కుటుంబాలను మేము జ్వరం సర్వే 2 రోజుల్లో పూర్తి చేశాం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో నేతాజీ యూత్ అధ్యక్షులు అక్కరాజు పరశురాములు ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ మెంబర్ డాక్టర్ ఎర్రవల్లి చంద్రశేఖరరావు హాజరై సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంచి మార్గంలో నడిచి సమైక్యంగా ఉండి సంఘటితంగా ఉండి మరి స్వాతంత్రం వేలాది మంది త్యాగం చేసి తెచ్చుకున్న నాయకులు తెచ్చిన స్వాతంత్రాన్ని మనం నిలుపుకోవాలంటే ఈ దేశం బాగుపడాలంటే మరి ఇక్కడ ఉన్న యువత మంచి మార్గంలో పోవాలి దేశభక్తి కలిగి ఉండాలి సంఘటితంగా ఉండాలి వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తిలో నిష్ణాతన సంపాదించినటువంటి మహోన్నత కిరటమే మన సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆ రోజు ఆయన జన్మించినటువంటి వేలా విశేషం ఏంటంటే ఆయన దాదాపు ఒక 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు ఎట్లా ఉంటుందని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నటువంటి మహోన్నత అంటే ఆ రోజులనే ఒక 3-4 సంవత్సరాలు తప్పటి అడుగులకు వేస్తున్నటువంటి సందర్భంలో చిన్న చిన్న మాటలతోటి ఈ సిపాయిలు అంటే ఏంది ఈ వీళ్ళ భారతదేశంలో వీళ్ళ పరిపాలన ఏంటని చెప్పి ఆ రోజే తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీలో అంటే అహింసా మార్గంలో ఉన్నటువంటి మన గాంధీ గారితో సహా వారు అహింసా మార్గంలో ఉన్నప్పటికీ అహింసా మార్గంతో పాటు సైనిక ఎదురుదాడుల వల్లనే ఈ యొక్క భారతదేశం బ్రిటిష్ వారితో విముక్తి జరుగుతుందని చెప్పి నమ్మినటువంటి గొప్ప వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు
చాలా మంది వివిధ పార్టీల్లో ఉంటున్నారు కానీ ఏదైనా సేవా కార్యక్రమంలో మాత్రం పార్టీలను పక్కన పెట్టి ఇక్కడ ఎవరు చేస్తారంటే ఓన్లీ పోర్చుగల్ యువతారని చెప్పేసి ఉంటారు ఇలా కొన్ని వేల మంది రక్తదానం చేసిన వారు ఉన్నారు సుభాష్ వారి యొక్క सिद्दिपेट जिल्ला उस्नाबाद अंबेडकर चौरस्ता नेताजी सुभाष चंद्र बोस 125वें जयंती सदर्भंग एएफबी पार्टी आध्र्यंलो नेताजी चित्रपटा की पूलमालल वेसी निवाळ अर्पिंचारु नेताजी सुभाष चंद्र बोस गारी 125वें जयंती पुरस्कारी उस्नाबाद निजोजवर्ग केन्द्र राष्ट्र कार्यदर्शि मुरुगिरेड्डी घन निर्वेदी केन्द्र राष्ट्र प्रभुत् अवलंबित प्रजा व्यतिरेक विधान देशव्याप्त विद्यारंग संस्थल पर प्रजा संस्थल पर आल इंडिया फॉर ऑल आल इंडिया स्टूडेंट बैठक होने केन्द्र प्रभुत्म राष्ट्र प्रभुत्म चूडल दाखाई पर्व केन्द्र प्रभुत्म प्रवेटिकता व्यतिरेक देशव्याप्त उद्यम भविष्य कल अन्नी प्रजास्वामिक आंदोलन केन्द्र प्रभुत्म केन्द्र प्रभुत्म गौरव प्रधानमंत्री गारु सुभाष चंद्र बोस गारी 125वें जयंती सदर्भंग मंत्री निर्णय तीसुकुन्नारु इंडिया गेट सुभाष चंद्र बोस गारी विग्रहानी एर्पाटु चेयडं शुभसूचकं आल इंडिया फॉरवर्ड पार्टी तेलंगाण राष्ट्र प्रवक्ता केन्द्र प्रभुत्म वेड पार्टी नायक सुभाष चंद्र धन्यवाद जगन्मोहन एएसपी आल इंडिया स्टूडेंट राष्ट्र प्रधान కానరాని దేశంలో కన్నుమూస్తున్న వలస జీవులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు 2022 జనవరి 23 నుంచి 30 వరకు భారతీయ ప్రవాస అమరుల వారోత్సవాలు జరుపుతామని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ అన్నారు జోహార్ గల్ఫ్ అమర వీరులకు జోహార్ 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 గల్ఫ్ అమర వీరులకు జోహార్ 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 గల్ఫ్ అమర వీరులకు జోహార్ वाल टेंट वाल श्रम देश राष्ट्र नीचे कावचु चाला मंदी वेली निजा अड़ा असूल बायड़ने चाला बाधाक विषय मैं अला परस्थित जगह आयुक्त कुटा आवास बाध्यता केन्द्र राष्ट्र प्रभुत् मैं इला గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రవాస జేఏసీ అనేది కోరుకుంటుంది మరి దానికి అనుగుణంగానే ఇవాల చాలా మంది గల్ఫ్ వెళ్లి ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి శ్రమను వాళ్ళకి అందించి మరి చివరికి వాళ్ళు అక్కడనే చనిపోవడం గాని లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించడం గాని ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
వాళ్ళ యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ జేఏసీ కన్వీనర్ ఉగ్గిల రవి గౌడ్ గారి పిలుపు మేరకు మా పోతుగల్ గ్రామంలో గల్ఫ్ కార్మికుల అమరవీరుల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న గల్ఫ్ కార్మికులు మరియు గల్ఫ్లో ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ వచ్చి గల్ఫ్ కార్మిక గల్ఫ్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. గల్ఫ్లో మరణించిన కార్మికుల కోసం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం. ఈ మధ్యనే మా గ్రామంలో నల్లల రాములు కొనింటి రాములు గారు కూడా అమరుడై అవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కతలాపూర్ మండలంలో కూడా ఒక గల్ఫ్ కార్మికుడు అమరుడు అవడం జరిగింది. సుమారు మన రాష్ట్రంలో సంవత్సరానికి 200 పై చిలుకు కార్మికులు చనిపోతున్నారు. అయితే ఇకనైనా మన రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని చెప్పి గల్ఫ్ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బతుకున్న కార్మికుల కోసం పోరాడదాం, అమరులైన వారి కోసం స్మరించుకుందామనే ఈ కార్యక్రమంలో వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలామంది ఈ యొక్క ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకొక దేశం కావచ్చు, ఈ వలస వెళ్ళడం అనేది